త్రేనమ జయ గు దత్తాత్రేనమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెల ఆరో తారీఖు నుంచి రాశిలోకే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని అని చెప్పచ్చు అంటే శుక్కుడు ఎప్పుడైతే రాశిలోకి ప్రవేశించాడో జాతకుడు తన లైఫ్ స్టైల్ మార్చుకునే ప్రయత్నం చేస్తాడు ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం ఖరీదైనటువంటి వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన యొక్క ఎపీరియన్స్ చూడడానికి ఒక సెలబ్రిటీ టైప్లో కనబడుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలించే సమయం మాట వాళ్ళు మరి విలువైనటువంటి పట్టు వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ధరించడం ముఖ్యంగా ఈ శుక్కుడు రాశిలో సంచరిస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే కానీ పెళ్లి లాంటివి ఏర్పాటు చేసుకున్న ఒకరు ఒకరు ఈ మధ్యకాలంలో మరి అబ్బాయి అమ్మాయిని ప్రత్యేకంగా ప్రాంతానికి పంపించి మాట్లాడుకోమంటున్నారు మాట పెళ్ళి ముందులో అలా పంపించినప్పుడు మరి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ ధనుసు రాశి వారికి ఎదటివారు వీరికి ఆకర్షితులై ఖచ్చితంగా వివాహానికి అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కళారంగం టీవీ సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు గుర్తింపు రావడం జరుగుతుంది ఇంకో విధంగా మరి షష్టాధిపతి శుక్కుడు రాశిలో సంచరించడం వల్ల ఏమవుతుందంటే తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం విజయ అవకాశాలు పెరుగుతాయన్నమాట ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒకళ్ళతో సంప్రదింపులకు వెళ్ళినా ఖచ్చితంగా జాతకుడు విజయాన్ని పొందుతూ ఉంటాడు దానికి తగ్గట్టుగా ఏమైందండి ఇప్పుడు మరి షష్టాధిపతి లగ్నాధిపతి లాభాధిపతి లగ్నాధిపతి ఎక్స్చేంజ్ జరిగింది ఈ కారణం వల్ల జాతకుడికి మరి తన యొక్క వృత్తిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇంకా ఇంకో విధంగా ఏంటంటే ఖచ్చితంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బ్యాంకుల ద్వారా కానీ ఆర్థిక సంస్థల్లో కానీ విలువైన వస్తువులు కొనడానికి రుణం లభించే అవకాశం ఉంది అలాగే జీతం అదనపు ఆదాయం బోనస్ లాంటివి లభిస్తాయి అన్నమాట మొత్తం మీద ఫైనాన్స్ పొజిషను ఈ రాశివారికి ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకొక యాంగిల్లో మనం చూస్తే దశమాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వేస్తాన సంచారంలో ఉన్నాడు మరి ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మరి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ ఉన్న వ్యాపార సంస్థని విస్త విస్తరించే ప్రయత్నంలో వేరే చోట బ్రాంచ్ లాంటివి ఓపెన్ చేయడం అదనపు ఇన్వెస్ట్మెంట్ చేయడం విదేశ ప్రయత్నాలు అదే ఉద్యోగస్తులైతే వేరే చోట ఉద్యోగానికి మార్పు కానీ దూర ప్రాంతంలో ఉద్యోగం చేసే ప్రయత్నాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది అలాగే ఆత్మీయుల్ని ప్రియమైన వారిని కలుసుకుంటారు మరి ఈ రాశివారు విద్య కొరకు చదువు కొరకు ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది ఇంకొక అద్భుతమైనటువంటి మంచి వార్త ఈ వారికి ఏంటంటే మరి గత నాలుగైదు నెలలుగా మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద తన ప్రభావాన్ని చూపడం వల్ల జాతకుడికి అదనపు ఖర్చులు ఎక్కువగా రావడం జరిగింది మరి ఇప్పుడు అటువంటి శని భగవానుడు ఈ నవంబర్ పదిహేనవ తారీఖున రుజుమార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది సుమారుగా డైరెక్ట్ మోషన్లో ప్రవేశించడం వల్ల పూర్తిగా మూడవ స్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాతకుడు ఈసారి కాన్ఫిడెన్స్గా ఏ పని చేయినా కూడా అది ఖచ్చితంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో ఏదైతే సందిగ్ధత అవుతుందా అవుదా అన్నటువంటి విషయం ఉండేది ఇప్పుడు కేవలం ఖచ్చితంగా సూటిగా ఆ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది శనిగ్రహ అనుగ్రహంతో అలాగే పంచమ స్థానం పైన శని యొక్క వీక్షణ సాధారణంగా స్పెక్యులేషను జోదం షేర్ మార్కెట్ జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడం అన్నది అంత శ్రేయస్కరమైతే కాదు ఇక కుజగ్రహ ప్రభావం ఇది కొంతవరకు ఎలా ఉందంటే మరి వ్యయాధిపతిగా అష్టమ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విపరీత రాజయోగం అన్నది ఏర్పడడం జరిగింది అలాగే మరి పంచమ స్థానాధిపతి అష్టమంలో ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి మరి అనుకోకుండా సడన్గా ఉద్యోగంలో ఏదైనా మార్పు రావడం కానీ వ్యాపార వ్యవహారాలు వృత్తి సంబంధించిన విషయంలో కొద్దిపాటి చేంజెస్ అనుకోకుండా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు తన యొక్క ఆలోచన విధానంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కానీ అపవాదు కానీ చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా ఈ రాశివారు ఎవరితో ఉన్న సంప్రదింపులు జరిగేటప్పుడు ఎవరితో ఉన్న ముఖ్య విషయాలు మాట్లాడినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మంచిది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించడం అన్నది చెప్పుకోదగ్గ సూచనగా మనం భావించాలి అయితే గురువు యొక్క అర్ధకోణ దృష్టి కుజుడి మీద పడటం వల్ల పెద్దగా ప్రమాదాలకు అవకాశం అయితే లేదు కానీ సో ఇది ఒక ఇండికేషన్గా తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ రాష్ట్రాధిపతి గురువు ఆరో స్థానంలో ఉంటూ రెండు ఆరు పది భావాలను యాక్టివేట్ చేయడం జరగడం వల్ల జాతకుడికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరగడం జరుగుతోంది గురువు కూడా మంచి స్థితిలోకి రావడం వల్ల ఈ రెండు గ్రహాల యొక్క అంటే శని గురువు రెండు గ్రహాలు కూడా జాతకుడికి వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ విషయంలో మాత్రం మరి తప్పనిసరి పరిస్థితుల్లో కొంత విద్యార్థులు చదువు కొరకు కానీ ఏదైనా కంపల్సరీగా దైవ కార్యక్రమాలకు కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ డొనేషన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కుటుంబ విషయాల మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ శుక్కుడు ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వడం వల్ల అటు స్త్రీలకి మగవారికి కూడా జీవితాన్ని చక్కగా ప్రజెంట్ చేసి అనుభవించే అవకాశం రావడం జరుగుతుంది ఈ నవంబర్ నెల ప్రారంభం ప్రారంభమే మనకి రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది గ్రహాల యొక్క అనుకూలత పొందడానికి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి కార్తీక మాసం అన్నది మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అందుకనే ఈ నెలలో చాలా వరకు ఏదో ఒక దీక్ష చాలామంది తీసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారో వాళ్ళకి అలాగే ముఖ్యంగా ఏ రాసులు కొన్ని శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నవారు ప్రస్తుతం మరి నెలంతా ఉన్నటువంటి కుజుడు కుజస్తంభన రాబోయే రోజుల్లో కొన్ని రాసుల మీద ప్రభావం ఇవన్నీ కూడా మరి ఈ కార్తీక మాసంలో మీరు నెల అంతా కూడా నియమంగా ఉండడం వల్ల రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కేవలం ఈ నెలలో వచ్చే కార్తీక సోమవారాలు చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొంది మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తూ ఉంటుంది అందరికీ తెలుసు మరి శివుని యొక్క ఆధీనంలోనే మనకి ఈ నవగ్రహాలన్నీ కూడా పనిచేస్తుంటాయి సరే సింపుల్గా అది చేసుకోండి దాని తర్వాత ఏంటంటే ఈ నెలల ఐదో తారీఖులో వస్తున్నటువంటి నాగుల చవితి నాగుల చవితి ఐదో తారీఖున వస్తుంది అది సర్పదోషం ఉన్న వాళ్ళకి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే చాలామంది సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేదని మాటలు సరిగ్గా రావడం లేదని చిన్న చిన్న స్కిన్ డిసీజెస్ లాంటివి ఉంటుంటాయి చెవిపోటు లాంటిది వస్తుంటాయి అంటే ఎవరికైతే సంతానం కలిగి కూడా వారు ఏదో విధంగా బాల గ్రహ దోషాల వల్ల బాలరిష్ట దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి ఈ నాగుల చవితి రోజు ముఖ్యంగా తల్లి నియమంగా ఉంటూ ఈ నాగుల ఇది దేవాలయానికి కానీ ఈ పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి విధి విధానంగా ప్రదక్షిణలు చేసి వీలైతే కొద్దిగా ఆ పుట్ట మన్ను సేకరించి ఈ పిల్లవాడికి ఆ పుట్ట మన్నుతో ఏదన్నా వాటర్లో కలిపన్నా కొద్దిగా వేరే నూనెలన్నా కలిపి కొద్దిగా ఒంటి మీద రాయడం వల్ల దాన్ని స్నానం చేయడం వల్ల ఈ నాగదోషాలు సర్పదోషాలు లాంటివి తొలగిపోతాయి అలాగే మరి సంతానాన్ని ఆశించే స్త్రీలు ఎవరైనా ఉంటే ఆ పుట్ట మన్నుని నాగుల చవితి రోజు సేకరించి మరి ఈ గర్భాన్ని కడుపుకి రాసుకోవడం వల్ల కూడా జాతకులకి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పిన నమ్మకం అది అది మూఢనమ్మకం అంటే మనం ఏం చేయలేం కానీ ఏదైనా సర్పదోషం ఉన్నవాళ్ళు సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రాబోయే నాగుల చవితి రోజు విధి విధానంగా నమ్మకంగా పూజ చేసుకోవడం వల్ల ఆ దోషం తొలగే అవకాశం ఉంది చాలా వరకు సర్పదోషం అన్నది సంతానం మీదే కాకుండా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి ధనస్థితి రుణాలు అన్నదమ్ములతో గొడవలు వివాహం కాకపోవడానికి కూడా కారణమవుతుంటుంది కాబట్టి అటువంటి వారు కూడా ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది కాబట్టి మరి అలాగే ఈ నెవల చివరిలో వచ్చినటువంటి నవంబర్ ఇరవై తొమ్మిదితో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు అంటే అన్ని మాస శివరాత్రుల కన్నా ఏంటంటే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి చాలా అద్భుతమైనది అనమాట అందువల్ల ఏంటో ఆ మాస శివరాత్రితో ఇంచుమించుగా మీకు కార్తీక మాసం ఎండ అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఒక్క నెల మరి జాగ్రత్తగా ఉంటూ మరి శాఖాహారం చేస్తూ మరి చిన్న చిన్న అలవాట్లకి బలహీనతలకి స్వస్తి పలికి నియమంగా ఉండడం వల్ల చాలా గొప్ప ఫలితం రావడం జరుగుతుంటుంది అది మీరు మొదటి రోజు నుంచే అది మీకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ విషయాన్ని మీరు ఈ కార్తీక మాసం చేసుకోవడం మంచిది అయితే కొంతమంది ఏంటంటే ఏదో మాకు ఉందని అదండి ఇదండి అనుకుంటుంటారు అటువంటిది ఏమీ మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఖచ్చితంగా మీరు ఈ నెల అంతా కూడా నియమంగా చేసుకోవడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఈ నెలలో మీకు లభిస్తూ ఉంటుంది అది ఈ నెల ప్రత్యేకత కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాటించి చేసుకోవడం వల్ల ఈ గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడి సంపూర్ణటువంటి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి